ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎపిసోడ్లో విష్ణుప్రియ తన చైల్డ్హుడ్ గురించి షేర్ చేసుకోవడం జరిగింది గంగమ్మతో. గంగమ్మ బాగా ఎమోషనల్ అయిపోయింది. అండ్ స్పెషల్లీ మీకు ఎంతమందికి అనిపిస్తుందో చెప్పండి, రాయల్ క్లాన్స్ వచ్చిన తర్వాత ఓజీ క్లాన్ వాళ్ళు చాలా స్మార్ట్గా ఆడుతున్నారు. యూనిటీ లేదు, అది పక్కన పెట్టండి, కానీ వాళ్ళైతే స్మార్ట్ ప్లే చేస్తున్నారు. అండ్ రాయల్ క్లాన్ వాళ్ళు కూడా చాలా స్మార్ట్ ప్లే చేస్తున్నారు. నిన్న జరిగిన టాస్క్లో గంగవని చీఫ్ కంటెండర్ మెగా చీఫ్ కంటెండర్ చేయడం నాకు ఎందుకో స్మార్ట్ ప్లే అనిపించింది. ఎందుకనంటే ఎవరు ఎవరిని చీఫ్ కంటెండర్గా చేయాలని ఎవరికీ లేదు యునానిమస్గా. సో గంగవన్ చేస్తే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి గంగవన్ చీఫ్ కంటెండర్గా చేశారు. ఓకే, బట్ గంగవ్వ అవ్వడం నాకు కూడా హ్యాపీయే, బట్ ఎందుకో అది స్మార్ట్ గేమ్ ప్లే అని అనిపించింది. అండ్ ఈ ఛార్జింగ్ పెట్టుకోవడం ఈ టాస్క్ వస్తే అందరూ ఫిజికల్గా చాలా కష్టపడ్డారు, ఒకరిని మించి ఒకరు ఆడుతున్నారు. అండ్ అవినాష్ మీకు తెలిసిందే కదా, లాస్ట్ సీజన్లో కూడా తను స్మార్ట్గా ప్లే చేసి తనకు ఎవరికి తెలియకుండా ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు, బట్ ఈసారి అది వర్కౌట్ అవ్వలేదు. అందరూ అలా ట్రై చేస్తున్నారు అవినాష్ని చూసి, బట్ ఎవరికి వర్కౌట్ అవ్వలేదు. అండ్ వైర్ లాక్కుని వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటే అది ఎలా ఛార్జ్ అవుతుంది? వైర్ లాక్ మనిషికి ఉన్నప్పుడు పెట్టుకుంటేనే వర్క్ అవుతుంది. సో బిగ్ బాస్ మేడ్ కరెక్ట్ స్టెప్ ఓవర్ దర్, బిగ్ బాస్ వెంటనే చెప్పాడు అక్కడ. అండ్ హరితేజ లాస్ట్లో హరికథ చెప్పి మణికంఠని బాగా అట్రాక్ట్ చేసింది. ఆ హరికథ కూడా చాలామందికి నచ్చింది, చాలా బాగా చెప్పింది అది. సో మణికంఠ హరితేజకి ఛార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ హరితేజకి ఒక 1 పాయింట్